Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎంలపై కోర్టుకు జగన్ సంచలన నిర్ణయం. ఈవీఎంలపై జగన్ కోర్టుకు వెళ్లనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత 3 రోజులకు మీడియా ముందుకు వచ్చిన జగన్, అన్యాయం జరిగిందని తెలుసు, దానికి ఆధారాలు లేవు కాబట్టి ఏమీ చేయలేమని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లుగా కనిపించాలి, అదేవిధంగా ప్రజాస్వామ్యం ఉనికిలో ఉండడమే కాకుండా ఉన్నట్లుగా కూడా కనిపించాలి. ఈ కోణంలో చూస్తే ఈవీఎంలు ప్రజాస్వామ్య యుతంగా లేవు, ఇవి కొంతమందికి అనుకూలంగా పనిచేస్తున్నట్లుగా అర్థమవుతోంది అని జగన్ వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ నాయకులు ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి ఈవీఎంలలో ఏదో గోల్మాల్ జరిగిందన్న అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వైసీపీ ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ చిత్తుగా ఓడిపోవాల్సిన పరిస్థితిలో 240 సీట్లు వచ్చాయంటే బీజేపీ సెలెక్టివ్గా కొన్ని చోట్ల ఈవీఎంలను మ్యానిప్యులేట్ చేసిందని చెబుతున్నాయి. ఈవీఎంలపై తొలి నుంచి ఆరోపణలు చేస్తున్న శివసేన కీలక నేత ఆదిత్య ఠాక్రే అయితే ఈవీఎంల గోల్మాల్ జరగకపోతే బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కావని సంచలన వ్యాఖ్యలు చేశారు. 60 లక్షల ఈవీఎంలను ఆర్డర్పై తెప్పిస్తే 40 లక్షలే వినియోగంలో ఉన్నాయని, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడ ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంలపై ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉంది. అయితే దీనిపై ఎలన్ మస్క్ ట్వీట్ చేయడంతో మళ్ళీ ఈవీఎంలపై చర్చ మొదలైంది. జగన్ ట్వీట్ తర్వాత స్పందించిన సిపిఐ నారాయణ కూడా 120 దేశాల్లో ఈవీఎంలు లేవని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఈవీఎంలు కరెక్ట్ కాదని, చిన్న దేశాల్లో తప్ప ఎక్కడా ఈవీఎంలు లేవని చెప్పారు. బీజేపీ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ ఈవీఎంలపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఎలన్ మస్క్ చేసిన ఆరోపణల్ని ఆయన తిప్పికొడుతూ అలాగైతే టెస్లా కార్లను కూడా హ్యాక్ చేయవచ్చునని చెప్పుకొచ్చారు. ఈవీఎంలలో ఇంటర్నెట్ బేస్డ్, ఇంటర్నెట్తో సంబంధం లేనివి ఇలా 2 రకాలు ఉంటాయని, మన దేశంలో ఉపయోగించే ఈవీఎంలకు ఇంటర్నెట్తో సంబంధం ఉండదని ఆయన చెప్పారు. నిజానికి టెస్లా కంపెనీ యజమాని ఎలన్ మస్క్కు తెలియని టెక్నాలజీ లేదు. ఆయన ఎన్నో ప్రయోగాలు సాగిస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో విప్లవాలు సృష్టిస్తున్నారు. అలాంటి ఎలన్ మస్క్ ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో తెలియదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక జగన్ విషయానికి వస్తే ఈవీఎంలపై ఆయన ట్వీట్ చేయగానే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన చేసిన వ్యాఖ్య వీడియోను టీడీపీ బయటపెట్టింది. అప్పట్లో చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు చేయగా జగన్ వాటిని తిప్పికొట్టారు. ఇప్పుడు అదే జగన్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడంతో సీన్ రివర్స్ అయినట్లయింది. జగన్ ఒక్కరే కాదు, దేశవ్యాప్తంగా చాలామంది ఈవీఎంలపై ఆరోపణలు చేయడంతో దేశంలో ఇప్పుడు ఇదో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు దాటినా ఇది చర్చనీయాంశంగానే ఉంటోంది. మన దేశంతో పాటు దాదాపు 32 దేశాల్లో ఈవీఎంలను వాడుతున్నారు, కానీ అందులో 4 దేశాలే నేషనల్ వైజ్ వాడుతున్నాయి. మిగిలిన దేశాల్లో సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాల్లోనే వీటిని వాడుతున్నారు. టెక్నాలజీకి, ప్రపంచానికి పెద్దనగా భావించే జపాన్ దేశంలో 2018 నుంచి ఈవీఎంలను పక్కనబెట్టి పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తున్నారు. అలాగే చాలా దేశాలు మళ్ళీ పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నాయి. అమెరికాలో కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతే ఉంది. అయితే జగన్ ఎందుకు ఈవీఎంలపై రియాక్ట్ అవుతున్నారని ఆలోచిస్తే ఆయన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకు ఇన్ని విధాలుగా మేలు చేసిన తమకు ఇంత ఘోరమైన ఓటమి ఎందుకు ఎదురవుతుందన్న అనుమానం ఆయనను కలిచివేస్తోంది. దాదాపు 18 లక్షల శాంపిళ్లతో జరిపిన సర్వేలోనూ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని తేలినప్పటికీ కేవలం 11 సీట్లకు పరిమితం అవడం వెనుక ఈవీఎంల గోల్మాల్ ఉందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఆయన అనుమానిస్తున్నట్లు కొన్ని చోట్ల జరిగే అవకాశం కూడా లేకపోలేదు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇదే విధంగా పార్టీ తరఫున కూడా కేసు వేయాలని వైసీపీ నేతలు జగన్కు సూచిస్తున్నారు. ఈ వైపు కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.